శ్రీ చౌడేశ్వరీ దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సెల్ 83173-11156 స్త్రీ పురుషుల వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును ఇప్పుడు స్టార్టప్ల గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ అసలు ఇలాంటి పదమే తెలియని సమయంలోనే ఇన్ఫోసిస్ అనే ఐటీ సంస్థను నెలకొల్పారు 7 యువకులు ఈ సంస్థ ఒకప్పుడు అతి చిన్నది ఎవరి చేతిలోనూ 5000 రూపాయలు కూడా లేవు ఆ సమయంలోనే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధా నారాయణమూర్తి తన భర్తకు 10000 రూపాయలు ఇచ్చింది ఆ డబ్బులతోనే తొలి పెట్టుబడిగా కంపెనీ ప్రస్థానం మొదలైంది కానీ సుధా నారాయణమూర్తిని ప్రేమించిన నారాయణస్వామి కష్టాలు అన్నీ ఇన్ని కావు మొదట సాఫ్టోనిక్స్ అనే సంస్థను నెలకొల్పారు నారాయణమూర్తి కానీ దాంట్లో నష్టాలు రావడంతో మూసేశారు దీంతో నారాయణమూర్తికి తన కూతురునిచ్చేందుకు సుధా తండ్రి ఒప్పుకోలేదు మంచి ఉద్యోగం చేస్తేనే సుధాని ఇస్తానన్నారు దీంతో ప్రీరాలి కోసం ప్యాట్నీ కంప్యూటర్స్ లో జనరల్ మేనేజర్ గా చేరారు ఉద్యోగం చేస్తున్నాడని నమ్మి సుధా నారాయణమూర్తిని ఇచ్చి పెళ్లి చేశారు ఆమె తండ్రి అయితే చాలా తెలివిగా పెళ్లైన కొన్నాళ్లకే ఉద్యోగం మానేశారు ఆయన ప్యాట్నీ కంప్యూటర్ నుంచి నారాయణమూర్తితో సహా 7 జాబ్ మానేసి బయటకు వచ్చేశారు 1982 ఇన్ఫోసిస్ ను ప్రారంభించారు ఇందులో తొలి పెట్టుబడి నారాయణమూర్తిదే కానీ డబ్బు మాత్రం సుధామూర్తిది తాను ఉద్యోగం చేసి సంపాదించుకొని కొంత తల్లిదండ్రుల నుంచి తీసుకుని ఇన్ఫోసిస్ లో పెట్టుబడి పెట్టారు అలా 10000 రూపాయలు వారి చేతికొచ్చాయి ఆ 10000తో మొదలైన కంపెనీ నేడు 6,63,000 కోట్ల విలువైన మార్కెట్ గా ఎదిగింది దాదాపు 3 లక్షల మంది ఉద్యోగస్తులకు ఏ క్లాస్ ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పిస్తోంది 1983లో బెంగళూరుకు తమ కార్యాలయాన్ని మార్చి 1987లో తొలి అంతర్జాతీయ కార్యాలయాన్ని అమెరికాలో ఏర్పాటు చేసింది ఇన్ఫోసిస్ సంస్థ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఛానల్ తో మాట్లాడిన సుధామూర్తి తన 10000 పెట్టుబడిని గుర్తు చేసుకుని మురిసిపోయారు నాకు నేనుగా ప్రపంచంలో కాకపోయినా కనీసం దేశంలోనైనా సరే అత్యుత్తమ పెట్టుబడిదారురాలిగా గర్వపడుతున్నానంటున్నారు ఆమె నా 10000 చేతి రుణం నా భర్తకు ఇచ్చినప్పుడు ఈ కంపెనీ 10000 నుంచి లక్షల కోట్ల మార్కెట్ గా మారుతుందని కళ్ళ కూడా ఊహించలేదు అందుకే చాలా హ్యాపీగా ఉన్నానంటున్నారు అంతేకాదు ఏదైనా సరే సొంతంగా కంపెనీ పెట్టాలనుకుంటే ముందు ఓపిక పట్టండి నిరంతరం కష్టపడండి డబ్బు వెనకాల మీరు పరిగెడితే డబ్బు పారిపోతుంది మీరు నిజాయితీగా ఓ కాస్ కోసం కష్టపడి పనిచేయండి విజయం సాధించే వరకు ఓపికతో ఎదురు చూడండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు అంతేకాని విజయం వెంటనే రావాలంటే ఓడిపోతారు ఒక రోజులో కాదు ఒక ఏడాదిలో కూడా ఏమీ జరగదు ఇన్ఫోసిస్ విజయం 7-8 ఏళ్ల కష్టం తర్వాత ఫలించింది కష్టపడి పనిచేస్తే విజయంతో పాటు డబ్బు వరిస్తుందంటారు సుధా నారాయణమూర్తి అలా 10000తో మొదలుపెట్టి 10000 కోట్లు ఆ తర్వాత 100,000 కోట్లు అవుతాయని ఎవరు ఊహించలేదు ఇక తన అల్లుడు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ గురించి చెప్పమంటే ఆమె నవ్వి ఊరుకున్నారు ఆయన ప్రధానైపోయారు మాకు చాలా సంతోషం అంతకంటే మాకు ఎక్కువ కోరికలు లేవన్నారు ఆమె రిషి పనితీరు గురించి చెప్పమంటే సుధామూర్తి చాలా తెలివిగా నవ్వించి సమాధానం దాటవేశారు నేను నా సొంత దేశం విషయాలు చూసుకుంటాను ఆయన తన దేశం గురించి చూసుకుంటాడని చమత్కరించారు ఇక తన అల్లుడితో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా రాజకీయాలు మాట్లాడనన్నారు సుధామూర్తి 10000 రూపాయల కంపెనీ 40 ఏళ్ల తర్వాత ప్రపంచం మెచ్చుకోదగ్గ కంపెనీగా అవతరించింది దీని వెనకాల నారాయణమూర్తితో పాటు నందన్ నీలేఖని రాఘవన్ గోపాలకృష్ణన్ సిబూలాల్ దినేష్ అశోక్ అరోరాలు ఉన్నారు వీరందరి దగ్గర 1981లో ఐడియా ఉంది కానీ డబ్బు లేదు ఆ మొదటి డబ్బు సుధామూర్తి నుంచే వచ్చింది అందుకే గొప్పవన్నీ కూడా చిన్నగానే మొదలవుతాయి అనడానికి ఇన్ఫోసిస్ విజయమే కారణమంటారు సుధామూర్తి కాబట్టి మీరు పని మొదలు పెట్టండి అదే చాలా పెద్దగా అవుతుంది మరి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి